విజయవాడ వరదలపై నటి కాదంబరి ఎఫెక్ట్. తుఫాను హెచ్చరికలను చంద్రబాబు సర్కార్ లైట్ తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతల్ని వేధించడంపై పెట్టే శ్రద్ధ ప్రజానీకంపై పెట్టలేకపోయింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వైసీపీ నేతలను కేసుల్లో ఇరికించాలన్న అక్కసే నేడు విజయవాడ ప్రజానీకం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత నెల 28న అమరావతి వాతావరణ శాఖ తుపానుపై ముందస్తు హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబో 4 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత ఏ ఒక్క అధికారితోనూ అల్పపీడనంపై సమీక్షించిన పాపాన పోలేదు. ప్రభుత్వానికి కనీసం చేమ కుట్టినట్లయినా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ప్రభుత్వం ముంబై నటి కాదంబరి సేవలో తరించడాన్ని చూడొచ్చు. కాదంబరిని అడ్డం పెట్టుకుని వైసీపీని బదనాం చేయాలనే పనిలో చంద్రబాబు సర్కార్ తలమునకలైంది. కాదంబరిని ఆగమేఘలపై విజయవాడకి రప్పించడం వెనుక ప్రభుత్వం పాదరసంలా చురుగ్గా పనిచేస్తుంది. ఒకవైపు తుపాన్ ఎఫెక్ట్తో వర్షాలు మొదలైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు మాత్రం సినీ నటి కాదంబరిని గత నెల 30వ తేదీ సాయంత్రం 6:15 నుంచి రాత్రి 10:15 వరకు విచారించడం గమనార్హం. అంటే 4 గంటల సమయాన్ని కాదంబరి కోసం విజయవాడ సిపి ఖర్చు చేశారు. తుపానుపై మాత్రం అధికారులెవరూ సమీక్షించలేదు. గత నెల 31న విజయవాడలో మేఘానికి చిల్లు పడ్డట్టుగా కొండపోత వర్షం కురిసింది. విజయవాడ నగరం ముంపునకు గురైంది. కాదంబరిపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధలో కనీసం 10% తుపాను హెచ్చరికలపై ప్రభుత్వం పెట్టి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదు. తుపాను హెచ్చరికలు అందుకున్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, డ్యాంల పరిస్థితి ఏంటని సంబంధిత అధికారులను ఆదేశించి ఉంటే ప్రజానీకం వరద నీటి బారిన పడే వాళ్ళు కాదనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యం వైసీపీని కేసుల్లో ఇరికించడం కావడంతో నటి కాదంబరి సేవలో అధికారులు తరించారు. చివరికి విజయవాడ ప్రజలు భారీగా నష్టపోవాల్సి వచ్చిందనేది చేదు నిజం.